తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రమైనది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు, పునీతులవుతారు. అటువంటి ధార్మిక సంస్థకు చైర్మన్ అంటే ఆ పదవికి ఎనలేని క్రేజ్. రాష్ట్ర క్యాబినెట్ మంత్రితో సమానమైన పదవి, అందుకే విపరీతమైన పోటీ ఉంటుంది. చైర్మన్ తో పాటు సభ్యుల నియామకానికి పెద్ద ఎత్తున రాజకీయ సిఫారసులు వస్తూ ఉంటారు. ప్రస్తుతం అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దీంతో హేమాహేమీలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. రకరకాల పేర్లు బయటకొస్తున్నాయి. అయితే చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిటిడి అధ్యక్షుడిగా మెగా బ్రదర్ నాగబాబు పదవి బాధ్యతలు చేపడతారని జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆయన పెద్దగా సానుకూలత చూపలేదని కూడా తెలిసిందే. మరోవైపు మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు పేరు బలంగా వినిపించింది. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్రలో దేవస్థానాలకు ధర్మకర్త హోదాలో ఉన్నారు. పైగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. అన్నింటికీ మించి గత వైసీపీ ప్రభుత్వం అశోక్ గజపతి రాజును టార్గెట్ చేసుకుంది, రకరకాలుగా ఇబ్బంది పెట్టింది. అందుకే అశోక్ గజపతి రాజు టిటిడి చైర్మన్ పదవిస్తే గౌరవించినట్లు అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు సైతం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు తాజాగా నటుడు నిర్మాత మాజీ ఎంపీ మురళీ మోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చారు. వివాదరహితుడుగా కూడా పేరుందే. పైగా సినీ పరిశ్రమలో సీనియర్ యాక్టర్ కూడా ఆయనే. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత మురళీమోహన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన వయసు 84 ఏళ్ళు. ఈ ఎన్నికల్లో మురళీమోహన్ పోటీ చేయలేదు. టీటీడీ అధ్యక్షుడిగా అవకాశం కల్పిస్తే స్వామివారి సేవ చేసుకుంటానని మురళీమోహన్ ఇటీవల చంద్రబాబును రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అధ్యక్ష నియామకానికి సంబంధించి మరో వారం రోజుల్లో ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. అశోక్ గజపతి రాజు, మురళీమోహన్లలో ఒకరికి పదవి ఖాయమని సమాచారం. మధ్యలో ఓ టీవీ ఛానల్ అధినేత పేరు వచ్చినా ఆయన విషయంలో పార్టీలో అంత సానుకూలత కనిపించడం లేదు. సామాజిక వర్గ పరంగా కూడా ఆయన నియామకంపై అభ్యంతరాలున్నాయి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరు నేతలు ప్రత్యక్ష ఎన్నికల నుంచి దూరమయ్యారు. ఇద్దరికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే ఎవరికి చంద్రబాబు జై కొడతారో చూడాలి. మరోవైపు బీజేపీతో పాటు జనసేన నేతలు సైతం టీటీడీ అధ్యక్ష పదవిని కోరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం కావడంతో నామినేటెడ్ పదవుల్లో సైతం వాట అడుగుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహం, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలు నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈ తరుణంలో టీటీడీ అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి. కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది. అందుకే 3 పార్టీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. 3 పార్టీలు అధ్యక్ష పదవిని పంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. కూటమిలో పెద్ద పార్టీగా టీడీపీ ఉండటం, టీటీడీ అధ్యక్ష పదవి కీలం కావడంతో ఆ పార్టీ వదులుకునే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.